जय तेलंगाना, जय केसीआर सार। मुंदुगा मंथनी नियोजकवर्गंलो अनेक संवत्सरालुगा कांग्रेस पार्टी वेरे पार्टीलनु एवर्नी एदगनिवकुंडा कुट्रलु कुतंत्रालतोने तम पब्बं गड़पकोनी एदिगिनोलनु एदिगिनट्टुगा नालांटि वारिनि ఒక మధ్య తరగతి మామూలు బీసీ కుటుంబంలో పుట్టిన నన్ను ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేగా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షునిగా గౌరవ నాకు పితృ సమానులుగా మన తెలంగాణ జాతిపితగా నన్ను ఆశీర్వదించి ఇంత పెద్దగా చేసిన తర్వాత ఈ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేసి వాల మళ్ళీ ఒకసారి నన్ను రాజకీయ సమాధి చేయడానికి టికెట్ రాకుండా కుట్రలు వన్నినా కూడా ఇంత పెద్ద సమాజాన్ని నిలబెట్టాలి అసలు ఎదగడమే కష్టము ఎదిగిన వాళ్ళను కాపాడుకుంటాని నా వెన్ను తట్టి చెప్పి మధు ఈసారి నిన్ను 30,000 మెజారిటీ తో గెలుపించుకుంటా అని చెప్పి ఇంత పెద్ద పార్టీలో కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిందంటే అది ఒక చరిత్ర అని చెప్పుకునే విధంగా మూడోసారి నన్ను ఆశీర్వదించినందుకు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల పక్షాన మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన నా శిరస్సు వంచి వారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు. నేను ఒకటి మాత్రం స్పష్టం చేయదల్చుకున్నా, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా మీ కళ్ళ ముందట పెరిగిన మీరే సాక్ష్యం. నేను మంచివాన్నా చెడ్డవాన్నా ఆవేశంగా కనబడతగావచ్చు, కానీ అన్నం పెట్టినా చదువులు చెప్పించినా మోసం చేసినా మీరే సాక్ష్యము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇవాల, నేను తల్లి గోదావరి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ మట్టిలోనే పుట్టిన, మట్టిలోనే పెరిగిన, మట్టిలోనే మీకు సేవలు చేస్తా, ఇక్కడనే ఉంటా, ఇవాల ఇక్కడనే ఉంటా, రేపు ఇక్కడనే ఉంటా, ఈ మట్టిలోనే కలుస్తా అని ఇవాల మీ ముందర శపథం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి అనేక సంవత్సరాలుగా చీకటిలో మగ్గిపోయినటువంటి మారుమూల గ్రామాల ప్రజలకు, అనేక గ్రామాల ప్రజలకు రెండు సార్లు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అంటే నన్ను సొంతగా పిలుచుకొని మధునికి ఏం కావాలని అడిగితే సార్ నాకు ఒకటి, ఇప్పటి వరకు రింగ్ రోడ్డు మీద బ్రిడ్జిలు అవుతున్నాయి, రోడ్ అవుతున్నది, అవన్నీ జరుగుతున్నాయి, కానీ 70 సంవత్సరాలలో కూడా ఈ నియోజకవర్గంలో మోదెడనే గ్రామం, ఆ గ్రామానికి ఏ ఎమ్మెల్యే కూడా పోలేదు సార్. ఆ గ్రామానికి రోడ్డు కావాలంటే 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మోదేడు లాంటి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ చేసిన చరిత్ర మీ బిడ్డగా నాకే దక్కింది. అంతేకాకుండా కోడేడు బ్రిడ్జ్, కమంపల్లి బ్రిడ్జ్, రింగ్ రోడ్డు మీద అనేక బ్రిడ్జులు, పెద్దంపేట దగ్గరనైతే పెద్దంపేట ప్రజలు మాదేపూర్కు రావాలంటే ఆడబిడ్డలు నిండు కడుపుతోటి ఆ పెద్దంపేట వాగు పొంగితే ఆ వాగు దాటలేక అక్కడనే ప్రసిద్ధైతే ఆ ప్రసిద్ధైన ఆడబిడ్డలకు ఆ పిల్లవో పిల్లగాడో పుట్టినప్పుడు ఆ పేగు తెంచాలి, పేగు కట్ చేయాలి. ఆ కట్ చేయడానికి కత్తెర లేకపోతే రెండు బండలు పెట్టి పేగులు కట్ చేసుకున్న చరిత్ర ఈ మంత్రినిలో కాంగ్రెస్ దుస్థిత పాలన వలన ఈ నియోజకవర్గ ప్రజలు చూసిరన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అనేక గ్రామాలకు
కనెక్టివిటీని పెంచి ముఖ్యమంత్రి గారు మొన్న వర్షాలు వచ్చినప్పుడు వారే కాకుండా సోమేష్ గారు సిఎస్ గా ఉన్నప్పుడు వారు కూడా సార్ మాట్లాడమన్నాడు ఏమైనా ఇబ్బంది ఉందంటే సార్ మా ప్రాంతంలో ఒక్క గ్రామం కూడా బిడ్జులు లేకుంటా రోడ్లు లేకుంటా లేదు కొంచెం నీళ్లు వస్తా ఉన్నాయి గడ్డల మీదకు పోయి ఉన్నారు ప్రమాదం లేదని చెప్పడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేసినానని విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇంకా ఆగిపోయినటువంటి చిన్న కాళేశ్వరం మొబిలైజేషన్ అడ్వాన్సుల తోటి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకున్నా పైపులను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టిండ్రు జేబులు నింపుకున్నారు నా విజ్ఞప్తి తోటి ఇప్పటికే ఫారెస్టులు క్లియరెన్సులు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు తీసుకొచ్చి ఉన్నాయి కొంచెం ఫైనాన్స్ లో ఆగున్న ఫైలు దాన్ని పూర్తి చేయాలని మీ పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మంతని మండలంలో పోతారం లిఫ్ట్ అడిగిన సార్ దగ్గర అది కూడా క్లియర్ అయ్యి ఫైనాన్స్ లో ఆగి ఉన్నది దాన్ని కూడా క్లియర్ చేయాలని కోరుతా ఉన్నాను ఆరెంద దగ్గర మంతని భూపాలపల్లి వెళ్ళాలంటే ఇప్పుడు ఇటొక్కటే బ్రిడ్జ్ ఉన్నది కనుక మాకు ఆరెంద దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే కాళేశ్వరం కూడా సులువుగా వెళ్ళడానికి ఆరెంద దగ్గర కూడా ఒక హై లెవెల్ బ్రిడ్జ్ అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని మాకు ఇక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు మాకు గిరిజనులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ మాడ అని ఒకదాన్ని పెట్టిండ్రు ఆ మాడ పనిచేయలేదు మా గిరిజనులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాల మాడాల ఉన్నామా ఐటిడిఎలు ఉన్నామా ఎక్కడ ఉన్నామా తెలుసలేదు కనుక మా మాదేపూర్ లో ఒక ఐటిడిఏ పెట్టమని మీ పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాకుండా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్ని మండలాలు ఇస్తారని ఆలోచించకుండా ఒక రెండు మండలాలు చెప్పుడు మర్చిపోయినా వాటిని ఇవాళ కోరుతా ఉన్నాను మంతినిలో ఒక గుంజపడుగు మండలం చేయమని కోరుతా ఉన్నాను మహముత్తారంలో బోర్లగూడ మండలం చేయమని కోరుతా ఉన్నాను అంతేకాకుండా పెద్దపల్లి కాటారం రహదారి నాలుగు లైన్ల రహదారిని చేయమని కోరుతా ఉన్నాను చాలా ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పటికే ప్రాజెక్ట్ చూపించిరు వారు ఒక డిజైన్ చేసి పెట్టిండ్రు కానీ అది ఆగి ఉన్నది నాకు దాన్ని బట్టే నేను ఊర్లలో చెప్తున్నా దాన్ని కూడా మీ ముందర వారిని అడుగుతా ఉన్నాను కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్ల బ్యారేజీలు ఉన్నాయి ఆ బ్యారేజీల ద్వారా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ ఆలయాలను కూడా సుందరీకరించమని కోరుతా ఉన్నాను అంతేకాకుండా సార్ బ్యారేజ్ కట్టించడం మేము మీరు చెప్పంగానే మా రైతులను విజ్ఞప్తి చేస్తే వేరే ప్రాంతాల రైతులంటే కోట్లలకు వేయండి కానీ మీ మాటను తూచా తప్పకుండా విని మన ప్రాజెక్టుకు సహకారం చేసిరు మా మంత్రిని రైతులు ప్రజలు కనుక కొంత ఏరియా బ్యాక్ వాటర్తో ఇబ్బంది పడతా ఉన్నది కొంత ఏరే మానేరు ప్రాంతమంతా పెద్ద ఎత్తున వరద వస్తే భూములు మొత్తం కొట్టుకుపోతా ఉన్నాయి కనుక మీకు శిరసు వంచి విజ్ఞప్తి చేస్తున్నా వాటిని రక్షించి కరకట్టల ద్వారా రక్షించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాకు మంతని ప్రసిద్ధి గాంచిన ప్రాంతం ఇక్కడ విద్య ఎప్పటి నుంచో ఉన్నది ఆ విద్య కాంగ్రెస్ హయాంలో ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే అమరణ నిరాహారదీక్షలైనాయి కానీ ఇవాళ మిమ్మల్ని కోరుతున్నా సార్ నాకు మంతిల్లో మాదేపూర్లో రెండు పీజీ కాలేజీలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇవన్నీ కూడా మీరు సానుకూలంగా స్పందించి ఇవాళ ఒక్కనిగా పోరాటం చేస్తున్నా నేను అన్నం పెట్టిన చరిత్ర ఉంది సార్ పెళ్ళిళ్ళు చేసిన చదువులు చెప్పించిన అంబులెన్సులు పెట్టిన పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టిన ఇవి చర్చించబడకుండా నా మీద ఏదో ఒక అబద్ధం పుట్టించుడు సోషల్ మీడియాలో పెట్టుడు కొన్ని మీడియా సంస్థలను వాడుకునుడు నా మీద అనేక రకాల దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న సార్ కనుక ఇవాళ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆలులో సూలు లేదు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి రాత్రి రాత్రి నోట్ల సంచులు పట్టుకొని నిన్నటి వరకు ఎవరైనా పనికి పోతే
నా దగ్గర ఏమున్నది నా ప్రభుత్వం ఉన్నది అన్నాడు. ఇవాల ఏదైనా సాయం అడిగితే నేనేమి చేయలేను అన్నారు. ఇవాల ఓట్లు వచ్చేసరికి మన మీద మాట్లాడుతున్నారు సార్. మొన్న రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ మీద మాట్లాడిండు. ఇవాళ రాహుల్ గాంధీని అడుగుతున్నా మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎట్లా నోట్లో సంచులు వచ్చినాయి, మీ గతంలో అవినీతి లేకపోతే ఇవాళ ఇంత పెద్ద డబ్బులు ఎక్కడి వచ్చేటి అని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. కనుక ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయింది సార్, నా ఎంపీటీసీలను నా ఎంపీపీలను పశువులాగా కొంటా ఉన్నారు సార్. లక్షల కోట్లు ఎంపీపీలకు జడ్పీటీసీలకు పెడతా ఉన్నారు సార్. అయినా కూడా నేను అందరిని కోరినా ఎందుకు, ఎందుకు ఈ అన్యాయం? నిన్నటి వరకు నాతోటే కలిసి భోజనం చేశారు, నాతోటే కలిసి ఉన్నారు. ఏమో ఇబ్బంది అయింది మీకంటే చెప్పకుండా రాత్రి 12 1 వాళ్ళ ఇళ్లలోకి పోయి నోట్లిచ్చి కండువాలు కప్తా ఉన్నారు. కనుక ప్రజలంతా కూడా ఆలోచించాలి. మీ కళ్ళ ముందట నా అన్నం ఉన్నది, నా 250 పెళ్లిళ్ళు ఉన్నాయి, నా చదువు ఉన్నది. కనుక ఆశీర్వదించమని ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా మూడోసారి మన కేసీఆర్ గారు కాబోతా ఉన్నారు. కనుక ఆయన ప్రభుత్వంలో నేనుంటే ఇంకా ఇవన్నీ కూడా సాధించి మీ రుణం తీర్చుకుంటానని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి చరిత్ర సార్, ఇది చరిత్ర. ఒక మామూలు మధ్యతరగతి బీసీ బిడ్డగా నాకు మూడోసారి అవకాశం ఇచ్చారు మీరు. కనుక ఆ రుణం మీ ద్వారా వాళ్ళని తీర్చుకోవాలంటే ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. కౌరవ పెద్దలు, పితృ సమానులు, మన దేశ మన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.